రాష్ట్రంలో మరియు దేశంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి పంటకు ఆల్ టైమ్ హై జీవిత కాల గరిష్ట ధర లభించడం జరుగుతుంది. కొన్ని ప్రదేశాలలోనైతే వ్యాపారులే రైతుల ఇంటికి వెళ్ళి పత్తి కొనడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు మార్కెట్లలో పత్తి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం, మరియు ఈ పత్తి 10,000 మార్కును టచ్ అవుతుందా లేదా అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు మహేష్ కట్కమ్. అగ్రిమెంటర్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. పంటలో వచ్చే రోగాలు, తెగుళ్ళు మరియు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం. ఈసారి ఈ పత్తికి ఇంత రేటు ఎలా వచ్చిందో చూసినట్టయితే, అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ పెరగడం మరియు ఉత్తరాది రాష్ట్రాల్లో పత్తి దిగుబడి తగ్గిపోవడం, పింక్ బోల్వామ్ గులాబీ రంగు పురుగు వల్ల దిగుబడి నష్టపోవడం, ఈ పలు ఫ్యాక్టర్స్ ఈ పత్తి రేట్లు పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని వివిధ మార్కెట్లో పత్తి రేట్లు ఎలా ఉన్నాయో చూసినట్టయితే, మన రాష్ట్రంలో గరిష్టంగా పత్తికి 8,120 రూపాయలు ఆదిలాబాద్లో లభించడం జరిగింది, మరియు కనిష్టంగా 6,100 నల్గొండ జిల్లా హాలియా మార్కెట్లో నమోదైంది. ఈ రేట్లు అక్టోబర్ 29, 2021 తేదీవి. ఇలానే వివిధ మార్కెట్లో పత్తి ధరలు చూసినట్టయితే, ఆదిలాబాద్లో పత్తి ధర మినిమం 7,760 రూపాయలు కనిష్టంగా ఉంది, గరిష్టం వచ్చేసి 8,120 రూపాయలు. దీని మోడల్ ధర వచ్చేసి 8,100గా నమోదవడం జరిగింది. ఖమ్మం భద్రాచలంలో 8,100 కనిష్టం, గరిష్టం వచ్చేసి 8,100 మరియు మోడల్ ధర కూడా 8,100గా నమోదైంది. కరీంనగర్ చొప్పదండిలో కనిష్ట ధర వచ్చేసి 7,455 రూపాయలు మరియు గరిష్టం ధర వచ్చేసి 7,800 రూపాయలు మరియు మోడల్ ధర వచ్చేసి 7,700గా నమోదైంది. నల్గొండ హాలియాలో కనిష్ట ధర వచ్చేసి 6,100 మరియు గరిష్ట ధర కూడా 6,100 మరియు మోడల్ ధర కూడా 6,100గా నమోదవడం జరిగింది. ఆదిలాబాద్లోని ఉట్నూరులో పత్తి ధరలు చూసినట్టయితే 7,900 కనిష్ట ధర, 8,100 గరిష్ట ధర మరియు మోడల్ ధర కూడా 8,100గా నమోదైంది. కరీంనగర్లోని జమ్మిగుంట చూసినట్టయితే 7,800 కనిష్ట ధర మరియు 8,350 గరిష్ట ధరగా నమోదైంది, మరియు మోడల్ ధర చూసినట్టయితే 8,100గా మనం చూడవచ్చు. వరంగల్ కే సముద్రం ధర చూసినట్టయితే 4,522 రూపాయలు కనిష్ట ధర, మరియు గరిష్ట ధర వచ్చేసి 8,058 రూపాయలు, మోడల్ ధర వచ్చేసి 7,989 రూపాయలుగా ఉంది. ఆదిలాబాద్ నిర్మల్లో రేటు వచ్చేసి 7,400 కనిష్ట ధర మరియు గరిష్ట ధర వచ్చేసి 8,100గా ఉంది, మరియు మోడల్ ధర చూసినట్టయితే 7,960 రూపాయలుగా నమోదైంది. ఇలాగే కరీంనగర్ వేములవాడలో ఈ 6,000 రూపాయలు కనిష్ట ధర, 6,400 గరిష్ట ధర మరియు 6,201 గరిష్ట ధరగా మోడల్ ధరగా నమోదవడం జరిగింది. పత్తి ధరలు ఎన్నడూ లేనట్టుగా 7,000, 8,000 కూడా మార్కుని క్రాస్ అయ్యాయి. ఇది 5-10,000 టచ్ అవుతుందా లేదో చూసినట్టయితే, వచ్చే 2-3 వారాల్లోనే ఈ 10,000 మార్కును టచ్ అవుతుందని మార్కెట్ వర్గాలు తెలపడం జరుగుతుంది. మన రాష్ట్రంతో పోలిస్తే మహారాష్ట్రలో ఈ పత్తి ధర కాస్త ఎక్కువగా ఉంది. అది తెలుసుకున్న ఆదిలాబాదు రైతులు, అక్కడక్కడ రైతులు, మహారాష్ట్రలో కూడా మన పత్తిని అమ్ముకోవడం జరుగుతుంది.